పెరుగుట విరుగుట కొరకే అని పెద్దలు ఊరికే అనలేదు. పెరుగుతున్న టెక్నాలజీని చూస్తే అది అక్షరాల నిజమే అనిపిస్తుంది. టెక్నాలజీ వల్ల లాభం కంటే నష్టాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రోజు రోజుకి పెరుగుతున్న సైబర్ క్రైమ్ నేరాలే దీనికి నిదర్శనం. ఫేస్బుక్ వాట్సాప్ల్లో జరిగే మోసాల పట్ల, ఆన్లైన్ మోసాల పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఇవాల్టి ఎఫ్ఐఆర్ను మొదలు పెడతాం. వెల్కమ్ టు ఎఫ్ఐఆర్. వాళ్ళు మనుషుల్ని మాయ చేస్తారు. లక్షల్లో పెట్టుబడి పెడితే కోట్లలో లాభం పొందవచ్చని ఆశ చూపుతారు. విదేశాల్లో జల్సాలు, తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు అని చెప్పి కోట్లకు కోట్ల డబ్బులు వసూలు చేస్తారు. మా సంస్థలో మీరు ఎవరినైనా చేర్పిస్తే లాభం ఇంకా ఎక్కువగా ఉంటుందని గొలుసు కట్టు తరహాల్లో మనుషుల్లో మరిన్ని ఆశలు నింపుతారు. అలాంటి సంస్థే క్యూనెట్ అని కేంద్ర ప్రభుత్వం తేల్చేసింది. దీనిలో జరిగేదంతా మోసమని, ఎవరు పెట్టుబడులు పెట్టవద్దని హెచ్చరిస్తోంది. మరి దీనిపై మరింత సమాచారం ఏంటి? క్యూనెట్ గురించి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందో చూద్దాం. మరో మల్టీలెవల్ మార్కెటింగ్ మోసం. క్యూనెట్ పేరుతో కోట్ల వసూళ్లు. ఆత్మహత్య చేసుకుంటున్న బాధితులు. మన దేశంలో మల్టీలెవల్ మార్కెటింగ్ను పూర్తి స్థాయిలో బ్యాన్ చేశారు. అయితే మోసగాళ్లు మాత్రం కొత్త కొత్త పద్ధతుల్లో ఈ మల్టీలెవల్ మార్కెటింగ్ను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హాంకాంగ్ కేంద్రంగా నడుస్తున్న విహాన్ సంస్థ క్యూనెట్ పేరుతో కొత్త మోసానికి తెరలేపింది. విదేశీ టూర్లు, ప్యాకేజీలతో పాటుగా బ్రాండెడ్ వస్తువుల పేరు మీద మార్కెట్లోకి వచ్చింది. ఇలా వచ్చి దాదాపుగా 1,000 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. లక్షల మంది డిపాజిట్దారులను రోడ్డు మీద పడేసింది. క్యూనెట్ బాధితులు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు కేసులు పెట్టారు. ఇప్పటి వరకు క్యూనెట్ స్కామ్లో 38 కేసులు నమోదు చేసి 70 మందిని అరెస్టు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ స్కామ్ దాదాపుగా 5,000 కోట్లకు పైగా స్కామ్ జరిగినట్లుగా పోలీసులు తేల్చారు. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు కేంద్రాల్లో ఈ స్కామ్ జరిగింది. ప్రధానంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లను టార్గెట్గా చేసుకుని బిజినెస్ చేసినట్లుగా పోలీసులు చెప్పారు. ఈ స్కామ్ వెలుగులోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనిపైన 100,000 ఫిర్యాదులు రావడంతో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్తో పాటుగా ఆర్ఓసీలో కూడా కేసులు నమోదు చేసి విచారణ చేశారు. ఇది పూర్తిగా మోసపూరితమైన సంస్థగా కేంద్రం గుర్తించి వెంటనే నిషేధం విధించింది. ఇందులో ఎవరు కూడా పెట్టుబడులు పెట్టవద్దని ప్రజలకు సూచించిందని పోలీసులు తెలిపారు. బాధితులకి ఎవరు కూడా డబ్బులు రాదు, ఎందుకంటే ఇది నిషేధిత వ్యవహారము. మనీ చట్టం కూడా ప్రైస్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ బ్యానింగ్ యాక్ట్ అన్నారు. నిషేధిత యాక్టివిటీ. సో ప్రజలెవరు కూడా ఇలాంటి స్కీమ్లో జాయిన్ కావద్దు. చేస్తే అదంతా డబ్బులు గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దాదాపు మన లాస్ట్ 7-8 మంత్స్ నుంచి మనం కట్టిన కేసు దాదాపు 650 కోట్ల రూపాయలు మనం సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనము 2 కేసులు మాత్రమే మనం డబ్బులు ప్రజలకు ఇవ్వడానికి మనం కృషి చేయడం జరుగుతుంది. సన్ పరివార్ ఒకటి, మన కరక్కాయ కేసులో మాత్రమే 2 కేసెస్లో మాత్రమే మనము సీజ్ చేసి మనము గవర్నమెంట్కి రాసి, కోర్టుకు రాసి లిలావ్ చేసి అది ప్రజలకు ఇవ్వడానికి మనము ట్రై చేస్తున్నాం. కానీ బాకీ కేసులు రాదు. ఎఫ్ఎంఎల్సి కావచ్చు, ఈవీస్ కావచ్చు, ఇది కావచ్చు, విల్ దే నాట్ గెట్ మనీ. సో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళకి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే వాళ్ళు ఏమో చేయాలంటే దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీసు, బ్యాంక్స్లో డిపాజిట్ చేసుకోని అని చెప్పి ప్రజలకు మరీ కోరుతున్నాను. ఇలాంటి స్కీమ్లో డబ్బులు పెట్టొద్దని చెప్పి కోరుతున్నాను. ఈ కేసులో క్యూనెట్ను ప్రమోట్ చేసిన సినీ ప్రముఖులకి నోటీసులు ఇచ్చాము. ఇప్పటికీ 3 మాత్రమే స్పందించారు. మిగతా వారికి మరొకసారి నోటీసులు ఇచ్చి తదుపరి చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపాడు. దేశవ్యాప్తంగా క్యూనెట్ సంస్థ కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేసింది. మొత్తం 5,000 కోట్ల రూపాయలను మోసం చేసినట్లు విచారణలో వెల్లడించింది. 15 రోజుల క్రితం సైబరాబాద్లో ఓ సాఫ్ట్వేర్ క్యూనెట్ బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పెట్టుబడి పెట్టి మోసపోయిన మరో వ్యక్తి మహారాష్ట్రలో సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి మల్టీలెవల్ మార్కెటింగ్ మోసాలు నమ్మకుండా ఉండాలని కోరుచున్నాము. ఇప్పటికే క్యూనెట్ పైన ఈడీ కూడా విచారణ చేస్తుంది. దీనికి తోడుగా ఎస్ఎఫ్ఐఓ కూడా విచారణ చేస్తుందని పోలీసులు తెలిపారు.